श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। फिब्रवरी नेलालो वृश्चिक राशि वाळ्ळ राशि फलितालु एला उंटायो वाळ्ळु एलांटि परिहारालु पाटिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। फिब्रवरी नेलालो वृश्चिक राशि वाळ्ळ राशि फलितालु मनं परिशीलिस्ते ई नेललो अन्नि रकालुगा चाला बागुंटुंदि, ఆదాయం చాలా చక్కగా వృద్ధి చెందుతుంది, అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది। ఏలినాడి శని వెళ్లిపోయింది కదా, శని మూడో సంచారం చేస్తున్నాడు కదా, ఆదాయం పెరుగుతుంది, అనేక మార్గాల్లో ధనాదాయం పెరిగి మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగని సంపద ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్య లాభాలు ఉన్నాయి। చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి। ధైర్యంతో కూడినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు। ప్రతి వ్యవహారంలో కూడా విజయం మిమ్మల్ని వరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। గతంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు। కోర్టు పనుల్లో జయం కలుగుతుంది। చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులని కొలిక్కి వచ్చి విజయం మిమ్మల్ని వరించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। మిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి। మిత్రుల సహాయ సహకారాల వల్ల, సలహాల వల్ల, సూచనల వల్ల అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తూ ఉంటారు। ఉద్యోగస్తులకు చాలా బాగుంది, ఉద్యోగ రంగంలో మంచి పేరు వస్తుంది, వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు, సంతాన సౌఖ్యం ఉంటుంది, మీ సంతానం వల్ల మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, ఎలాంటి ఆటంకాలు ఉండవు, వ్యవహారాలన్నీ కూడా విజయమే, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి। ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది, అన్ని రకాలుగా విజయం సాధిస్తారు। మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం అద్భుతంగా ఉంది। ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి, ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు। ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 10, 12, 16, 21, 28 అంటే ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ తేదీల్లో చేయండి, ముఖ్యమైన పనులు ఈ తేదీల్లో చేయండి। ఈ నెలలో మీకు ప్రతికూల తేదీలు 6, 8, 14, 19, 23, 26 ఈ తేదీల్లో మాత్రం ముఖ్యమైన పనులన్నీ తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది। ఒకవేళ చేయవలసి వచ్చినా నరసింహనామాన్ని చదువుకొని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే తప్పకుండా వ్యతిరేక ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారటానికి ఓం నమో నారసింహాయ అనే మంత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది। మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే మా మాచిరాజ భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి।